నమస్తే, వ్యూఆర్ వాచింగ్ 96 మీడియా. అంబేద్కర్ వాసుల ఆత్మీయ కలయికను విజయవంతం చేయండి అని అంబేద్కర్ వారసుల టీం గౌరవ అధ్యక్షులు పతివాడ రాంబాబు ఓ ప్రకటనలో కోరారు. మంగళవారం ఉదయం పియ్యంపాలెం 2వ బస్టాపు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద దీనికి సంబంధించిన గోడ పత్రికలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ యొక్క కార్యక్రమం ఈ నెల 22వ తేదీన బోయిపాలెం ప్రేమా గార్డెన్స్ ప్రాంగణంలో జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమానికి అంబేద్కర్ వారసులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నేటి అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి దళిత మిత్రులందరికీ కూడా ముందుగా నా జై మిమ్మల్ని తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే అంబేద్కర్ వారసుల ఈ ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని, మరి ఆత్మీయ కలయిక ఎందుకంటే అందరి వలె అన్ని కులాల వలె మన కులం కూడా ఒక ఆత్మీయ కలయిక ద్వారా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియను మనంతా కలిసి కూర్చొని లీడర్స్ అంతా కూర్చొని మాట్లాడి తద్వారా ఈ అంబేద్కరిజాన్ని బుద్ధిజాన్ని గ్రామానికి కూడా అలాగే ఈ టౌన్లో ఉన్నటువంటి చదివే మురుగువాడల్లో కూడా తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అంబేద్కర్ వారసుల ఈ ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఇది బోయిపాలెం వైరోడ్ జంక్షన్లో అక్కడ ప్రేమా గార్డెన్స్లో జరుపుతున్నాం కాబట్టి ఏదైతే మనం ఇన్విటేషన్ ఇచ్చినటువంటి అందరూ ఎస్సీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండే మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క జై మిమ్మల్ని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇది 2వ సంవత్సరం స్టార్ట్ చేసాం. మరి మధురవాడ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ తాలూకా సమస్యల పట్ల కానీ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ శత్రుశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఏదైనా ఉంది అంటే అది మండే మహేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది. దాన్ని దృఢమైనటువంటి సంకల్పంతో మరి ముందుకు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం అని చెప్పినటువంటి పరిస్థితిని మరి ముఖ్యంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా తీసుకువెళ్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు మండే మహేష్ గారికి ఇతర కార్యవర్గ సభ్యులకు నా యొక్క జైమిమ్మల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక ఇది 2వ సంవత్సరం మనం అందరం ఒక ఐక్యంగా వెళ్ళి ఒకరోజు గడపడానికి సరదాగా వెళ్ళే ఒక పిక్నిక్. ఆ పిక్నిక్లోనే ప్రతి ఒక్కరు కూడా అనేకమైన విషయాలు అంబేద్కర్ గారి గురించి నేర్చుకోవడం, తద్వారా మనం అందరికీ విజ్ఞానం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ కలయిక మనకి 22వ తారీఖు డిసెంబర్ బోయపాలెం ఉన్నటువంటి వైజంగ్లో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరియు మనందరి ఐక్యత వర్తిల్ల చేసేలాగా ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించి విజయవంతం చేయవలసిందిగా అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరిన్ని వివరాలకు 709-300-905-93-9-3-4-3-09 నంబర్లో సంప్రదించాలని కోరారు. మండే మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భీమారావు, సియాద్రి శంకర్, నిడిగట్టు నాగరాజు, మల్లన్న, సుందరం, కన్నా, శివకుమార్, అంబేద్కర్ వారసులం టీం సభ్యులు పాల్గొన్నారు.